చెంతనే కృష్ణమ్మ ఉన్నా వారికి తాగడానికి గుక్కెడ నీళ్లు కరువయ్యాయి. తాగే నీటిలో ఫ్లోరైడ్ రక్కసి విషం చిమ్ముతుండా పాలించే నాయకుల్లో చలనం లేదు. రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న వారి రాతలు మార్చే వారు లేరు. వెరసి నడి వయస్సులోనే ముసలివారుగా మారిన గిరిజన ప్రజలు తమ సమస్యకు ఎక్కడో ఓ చోట పరిష్కారం దొరుకుతుందనే ఓ చిన్న ఆశ ఆ గిరిజన ప్రజలది. అలాంటి చిన్న ఆశతో బ్రతుకుతున్న నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ ప్రజలపై భారత్ టుడే ప్రత్యేక కథనం. రాష్ట్రంలోనే అత్యంత వెనకడుగు ప్రాంతంగా నల్గొండ జిల్లా గుర్తింపు పొందింది. 70 ఏళ్లుగా ఆ జిల్లాను ఫ్లోరైడ్ భూతం పట్టి పీడిస్తుంది. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లవుతున్నా జిల్లా వాసులకు తాగేందుకు రక్షిత జలాలు కరువయ్యాయి. నేటికి సగం మంది విషపు నీటినే తాగుతున్నారు. దీంతో దాదాపు 5 లక్షల మంది బాధితులు ఫ్లోరైడ్ వ్యాధితో సతమతమవుతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా ఫ్లోరైడ్ ఉండటంతో అక్కడి జనం జీవచ్ఛవాలుగా మారిపోయారు. వెరసి చేతులు కాళ్లు వంకర్లు పోయి నడవలేక అటు వంగలేక సతమతమవుతున్నారు. మేము కూర్చుండగానే మేము ఇలా ఉంటున్నాం. వాళ్ళకి భారంగా ఉండి చాలా వరకు తల్లిదండ్రులు చావరాదుండ్రి అన్న కాడికి వస్తున్నారు. ఆ బాధ ఎగలేకుండా చూడలే ఎక్క సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. కృష్ణా వాటర్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పని వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం. అది కాకుండా ఇంకోటి సాగునీరు తాగునీరు ఇచ్చినట్టయితే ఇంకా పుణ్యం చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి, గవర్నమెంట్ వాళ్ళకి. ఎందుకంటే తినే పంటలలో కూడా ఫ్లోరిన్ కలుస్తుంది, దాని వల్ల చాలా ఎఫెక్ట్ పడుతుంది. జిల్లాలో నివసిస్తున్న ప్రజలు సగానికి పైగా ఫ్లోరైడ్ బారిన పడి నరక యాతన అనుభవిస్తున్నారు. సుమారు 1900 నివాస ప్రాంతాల్లో ఫ్లోరైడ్ నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇందులో ప్రస్తుతం 1180 గ్రామాలకు మాత్రమే కృష్ణా జలాలను అందిస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకా 700కు పైగా ఫ్లోరైడ్ పీడిత గ్రామాలు రక్షిత నీటి కోసం ఎదురు చూస్తున్నాయి. అయితే తమలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదంటూ ఆ గిరిజన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు వెళ్లినా తమ సమస్యకు పరిష్కారం దొరకలేదని స్వామి పరిపూర్ణానంద తమ సమస్యను మరోసారి లేవనెత్తి వాటిని పరిష్కరిస్తారని ఆశపడుతున్నారు. మునుగోడులో ఫ్లోరైడ్ రహిత సస్యశ్యామలం చేస్తా అన్నాడు. మునుగోడు ఫ్లోరైడ్ రహిత సస్యశ్యామలం కాదు కదా. మునుగోడులో ఎక్కడ ఉన్న ఫ్లోరైడ్ అక్కడే ఉంది. ఎక్కడ బావులలో నీరు కెమికల్ నీళ్ళు ఎక్కడ వెళ్ళాలనో అక్కడే వెళ్తున్నాయి. ఎక్కడ పొల్యూషన్ బోర్డు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొచ్చి కంపెనీలని రసాయన ఎరువులు ఏవైతే పారదోలుతున్నాయో అవన్నీ బంద్ చేపిస్తున్న ఎమ్మెల్యే ఈరోజు అవే రసాయన కెమికల్ ఫ్యాక్టరీలకి వెళ్ళి మామూలు తెచ్చుకుంటున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొడతామని గతంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రజలకు రక్షిత జలాలను అందించాలనే లక్ష్యంతో వాటర్ గ్రిడ్ పథకానికి రూపకల్పన చేశారు. కానీ అధికారుల అలసత్వం కారణంగా ఇప్పటికీ ఆ పథకం కార్యరూపం దాల్చలేదు. మరోవైపు చౌటుప్పల్ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పడంతో పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాల నుండి అటు పంట పొలాలు ఇటు ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. అధికారులకు తమ బాధలు చెప్పుకున్నా పట్టించుకోకపోవడంతో హైదరాబాద్ కు తరలి వెళ్తున్నారు అక్కడి గిరిజనులు. పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా మా తలరాతలు మాత్రం మారడం లేదని మునుగోడు నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. దశాబ్దాలుగా ఉన్నటువంటి ఫ్లోరోసిస్ సమస్యతో పాటు తాగునీటి సమస్యలతో పాటు గిరిజనుల సమస్యలు కూడా పరిష్కారం కాకపోవడంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే స్వామి పరిపూర్ణానంద వస్తున్నాడో ప్రజల శ్రేయస్సును కోరే పరిపూర్ణానంద మా యొక్క సమస్యలను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. ఇప్పటికైనా తమ సమస్యలకు ఒక పరిష్కారం చూపినట్లయితే మా యొక్క జీవితాలు మా యొక్క తలరాతలు మారతని అంటున్నారు. మునుగోడు నియోజకవర్గం నుంచి కిరణ్, భారత్ న్యూస్, నల్గొండ.